నొప్పి లేకుండా సర్జికల్ పద్ధతిలో చికిత్స హాస్పిటల్స్ నూతన నెల్లూరు జిల్లాలోని లింగ సముద్రం మండలం చైతన్య గురు కావల నుంచి చైతన్య ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇవాళ హైదరాబాద్ లో వరకు వెళ్ళడం అక్కడ డి షోలో కొరియోగ్రాఫర్గా గా మారడం జరిగింది అసలు స్టార్టింగ్ డేస్ లో చైతన్య ఎలా కష్టపడ్డారు ఏంటి అనే విషయాలు నేరుగా వారు గురువుని అడిగి తెలుసుకుందాం మాస్టర్ మీరు చెప్పండి మొన్న మాస్టర్ ఎలా ఎలా కష్టపడే వాళ్ళు ఈ స్థాయి వరకు రావడానికి ఏ విధంగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు చాలా కష్టపడేవాడు అండి యాక్చువల్గా చైతన్య నాకు పన్నెండు సంవత్సరాల క్రితము ఈ ఊరు నుంచి వచ్చి ఎవ్రీ డే డ్యాన్స్ క్లాస్కి వచ్చి డ్యాన్స్ నేర్చుకునేవాడు బట్ వాడికి నాకు కొంచెం ఏజ్ తక్కువ ఉండడం వల్ల ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ మా ఇద్దరికి బాగా తింటూ తిరుగుతూ ఉండేవాళ్ళు అందరం ఆ టైంలో ఏం మాస్టర్ మీరు హైదరాబాద్ పోవచ్చు కదా అంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ నేను పోలేను రా అంటే నేను వెళ్తాను మాస్టర్ మీలాగా ఎవరు బ్యాక్ అవ్వకూడదు నేను వెళ్తాను మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి మీ స్టూడెంట్స్ పంపించండి వాళ్ళకి నేను లైఫ్ ఇస్తాను హైదరాబాద్ నేను ఉంటాను మీరు కావాలని పంపిస్తా ఉండే నేను చెప్పంగానే పంపించాము ఏమంతా ఈ అబ్బాయి మేము అంతా పంపించాము ఆ రోజుల్లో అలాంటిది హైదరాబాద్కి వెళ్ళి అతను చెప్పినట్టు డీలో కష్టపడి శివ శ్రావణ లాంటివి చాలామంది కొరియోగ్రాఫర్స్ని డీలో ఇంట్రడ్యూస్ చేసి నిజంగా చైతన్య అంటే నాట్య కొరియోగ్రాఫర్ అండి ఎంతోమంది కళాకారులకి అవకాశం ఇచ్చాడు ఈ నిజంగా ఫైనాన్షియల్గా ఇతను ఇంత పెద్ద తప్పు చేశాడంటే అసలు నమ్మలేకపోతున్నాను తను దాదాపు ఫైవ్ డేస్ నుంచి తన కింద వాళ్ళతో షేర్ చేసుకుంటాడు కానీ తన ప్రాబ్లమ్స్ని మాతో పెద్దవాళ్ళతో షేర్ చేసుకుంటే ఇంత దూరం వచ్చేది కూడా కాదు నిన్న దాన్ని నుంచి అసలు నిద్ర కూడా రావడం మాకు అతను ఇలా చేశాడంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను చాలా సెన్సిటివ్ అండి చాలా సెన్సిటివ్ మాకు ఒక గ్రూప్ ఉందండి కావాలి అసోసియేషన్ గ్రూప్ ఒకటి ఉంది ఎవరన్నా ఏదైనా హెల్త్ బాగాలేదని మెసేజ్ చేస్తే ఫస్ట్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అతను ఫస్ట్ థౌసండ్ కానీ టూ థౌసండ్ ముందు పంపించేశాడు పంపించేసి నా ఫోన్ చేస్తాడు ఏమన్నా ఇంకేమైనా మనీ కావాలి చెప్పండి అన్న వద్దురా అందరు సాయం చేస్తున్నారు మనం అనుకున్న హెల్ప్ జరిగింది అన్నా ఏ హెల్ప్ కావాలన్నా కూడా హైదరాబాద్లో ఉంటాను అడగండి అన్న అనే వ్యక్తి అతను ఎందుకు ఇలా చేసేడు అసలు మేము జీర్ణించలేబోతున్నా దాన్ని ఇప్పుడు ఏమనుకున్నా కూడా అటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు లేడు నిజంగా చాలామంది తెలియదు చైతన్య చినిపోయిన సంగతి దూరం దూరం చాలామంది అప్పటికి వచ్చారు చాలామంది నిజంగా చైతన్య లాంటి మంచి కొరియోగ్రాఫర్ దొరకడం డీకి చాలా అదృష్టము ఎప్పటి నుంచో డీలో టైటిల్ కొట్టాలి టైటిల్ కొట్టని ప్రయత్నిస్తున్నాడు ఆ డిప్రెషన్ కూడా వేయచ్చు నేను అనుకుంటున్నాను మేబీ నిజంగా ఆ వాదన కూడా ఒకటి వినిపిస్తుంది అంటే టైటిల్ కూడా కొట్టలేకపోవడం అనేటువంటి డిప్రెషన్ వల్ల కూడా ఆ ఒత్తిడితో కూడా ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడేమో అన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందంట వాస్తవం అది డీలో ఒక కొరియోగ్రాఫర్కి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు ఆ కమిట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే బిఫోర్గానే షెడ్యూల్ జరిగే ముందు మీకు ఇంత పేమెంట్ చేయిస్తామని చెప్పి వాళ్ళు ఇస్తారు కానీ మనం గెలవాలి అనే ఆకాంక్షతోటి ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే కూడా మనం ఒక రూపాయి ఎక్కువ ఏంది ఇప్పుడు నాకంటే ఎదుటోడు బాగా చేస్తున్నాడు తనకంటే నేను బెటర్ చేయండి ఏం చేయాలి ఇంకా ఇది సంథింగ్ చేయాలి ఆ చేయడంలో వాళ్ళు ఇచ్చే మనం సరిపోదు బయట అప్పు తేవాలి ఇప్పుడు చైతన్య మాస్టర్కి వేరే ఏదైనా ఆప్షన్ ఉంది మనీ రావడానికి వేరే జాబ్ ఉంది వేరే పనుంది ఉందంటే లేదు ఈ డ్యాన్స్లోనే కష్టపడి సంపాదించి వీళ్ళందరికీ తీర్చాలి అప్పులు బట్ ఆ డీలో చాలామంది తెలియదు కానీ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే వెలుగులోకి ఇతను చేయడానికి కానీ చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను తెలిసి డీ వాళ్ళు దీన్ని గ్రహించి మాస్టర్స్కి పేమెంట్లు కావచ్చు స్టూడెంట్స్కి అయ్యే ఖర్చులు కావచ్చు డీ ప్రాక్టీస్ అంటే అందరూ ఏమంటారు ఆ రెండు రోజులు మూడు రోజులు చేస్తారనుకుంటారు కాదండి తప్పది దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజులు చేస్తారు చైతన్య మాస్టర్ తప్పైతే ఉంది ఎలా అంటే చైతన్య మాస్టరు మేమున్నాము ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలంటే ఒక రూమ్ తీసుకోను అటు చేసుకుంటాం కానీ మాస్టర్ ప్రేమ ఎలాంటిదంటే అంటే అతను ఏ రూమ్లో ఏసి రూమ్లో అయితే ఉంటాడో పిల్లలకి అదే ఏసీ రూమ్ తీసుకుంటాడు తను ఏదైతే ఫుడ్ తింటాడో పిల్లలకి అదే ఫుడ్ తీసుకుంటాడు అంటే అతిగా పిల్లల్ని ప్రేమించడం వల్ల అతిగా ఖర్చు పెట్టడం వల్ల ఈ అప్పులన్నీ జరిగాయి నేను అనుకుంటున్నాను చాలా మంచి వ్యక్తి అండి స్టూడెంట్ ఒక విధంగా మాస్టర్ విధంగా ఎప్పుడు ఉన్నాడు వాళ్ళతోనే తిరుతాడు వాళ్ళతోనే పనుకుంటాడు వాళ్ళతోనే ఉంటాడు నిజంగా ఈ సంఘటన జరగడం వల్ల పన్నెండు సంవత్సరాల పాటు పరిచయం మీరు తన గురువుగా ఉన్నారు ఏ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ స్ట్రగుల్స్ కానీ అంటే సక్సెస్ చెప్పుకుంటూ వచ్చాడు తన వెనుకున్న దాని వెనుకున్నటువంటి బాధని మీతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేదు అదే నేను చెప్పుకునేది మేము లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి మనం రీసెంట్గా బెటర్ రౌండ్ ఈవెంట్ చేశాను అప్పుడు కూడా ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఈవెంట్స్ ఏం జరిగినా కూడా చైతన్య మాస్టర్ అండి ఏ కంటెస్టెంట్ కావాలన్నా ఏ డ్యాన్సర్ కావాలన్నా ఏ డ్యాన్స్ మాస్టర్ కావాలన్నా చైతన్య మాస్టర్ ఎస్పెషల్ పంపిస్తారు నెల్లూరు జిల్లాకి ఈవెన్ నేను వాళ్ళ గురువైనా కూడా నాకైనా అతను హెల్ప్ లేకుండా నేను ఈవెంట్ చేయలేను ఇన్ని రోజులుగా ఏదన్నా మంచి విషయం జరిగింది చెప్పుకుంటాడే కానీ ఇంత స్ట్రగుల్స్ ఉన్నట్టు నాతో కానీ చిట్టుతో కానీ పండుతో కానీ షేర్ చేసుకుని ఉంటే మేమంతా డిస్కస్ చేసుకుని ఫర్దర్గా ఏం చేయాలి ప్లాన్ చేసేవాళ్ళం బ్యాడ్ లెక్ ఏంటంటే ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఇన్స్టాల్లో లైవ్లో వచ్చాడు సంగతి మాది లేదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తోటి షేర్ చేసుకుని వాళ్ళ స్టూడెంట్స్ బాధపడ్డాడే కానీ మాతో కానీ షేర్ చేసుకుని ఉంటే ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే పెద్ద పెద్ద పొలిటికల్ కావచ్చు డీ పరంగా కావచ్చు మేము హెల్ప్ చేసేవాళ్ళం వాస్ మాకైతే ఆ విషయం తెలియదు నెల్లూరులో చాలా గ్రాండ్గా సన్మానం చేశారు కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో ఇతన్ని తీసుకొచ్చి ఒక బా బాగా గ్రాండ్గా అంటే పొలిటీషియన్స్ మాజీ మంత్రి కొంతమంది పొలిటీషియన్స్ నెల్లూరులో ఉండే పెద్దవాళ్ళందరి సమక్షంలో కూడా ముందు రోజు సన్మానం చేయించుకొని చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అంత ప్రౌడ్గా ఉన్న టైంలో కూడా ఇంత డిప్రెషన్లో ఇలా చేసుకున్నాడంటే అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయ్యి ఉండొచ్చా లేదంటే మీరు అన్నట్టు వేరే ప్రెషర్ ఏదన్నా ఉండొచ్చు అనుకోవచ్చు నిజం చెప్పాలంటే చైతన్య మాస్టర్ చాలా సెన్సిటివ్ అండి చాలా సెన్సిటివ్ ఒక మనిషి ఒక అప్పు చేస్తున్నాడంటే తిరిచలేకపోయిన బాధతోటి ఇలా జరుగుండొచ్చు కానీ వేరే వేరే ఇష్యూస్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి ఉండవండి మేము ఒక వన్ మంత్ తర్వాత ఒక సన్మాన కార్యక్రమం మేము కూడా ప్లాన్ చేసుకున్నాం అతను డీటెయిల్ కొట్టాడా లేదనుకుంటే అంతకు మించి అతని ఫేమ్ వచ్చేసింది చైతన్య మాస్టర్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు డి చైతన్య మాస్టర్ అంటే వెరీ గుడ్ మాస్టర్ అందరు తెలిసిన విషయమే నేను కూడా నెక్స్ట్ మంత్ మంచి సన్మాన కార్యక్రమం ప్లాన్ చేసుకున్నాను అంతా చేశాను కానీ చైతన్య మాస్టర్కి వ్యక్తిత్వ పరంగా ఇటువంటి ఏం లేదు కాకపోతే నా అనే వాళ్ళకి అప్పు చేసి నేను తీర్చలేకపోయా బాధతో ఇలా చేసుకోండి నేను అనుకుంటున్నానండి అంటే టీవీ షోలు అంటే ఒక నేము ఫేము వచ్చేస్తుంది మాస్టర్ కానీ దాని వెనుకున్న పెయిన్ ఎవరికీ తెలియదు అంటే చాలామంది డీ కంటెస్టెంట్లు కావచ్చు కొరియోగ్రాఫర్స్ కావచ్చు ఎంత పేమెంట్స్ వస్తాయి దాని దానివనుకున్న బాధలేంటి ఇవన్నీ ఎవరు కూడా చెప్పడానికి ముందుకు రావట్లేదు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఒక సీనియర్ మాస్టర్గా మీరున్నారు ఎంతవరకు పేమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా టీం అందరిని కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి పేమెంట్స్ అంటే అది క్లారిటీ అంటూ మాస్టర్స్ ఎవరు కానీ బట్ ఒకటి కూడా నిజమండి వాళ్ళు రూపాయి ఇచ్చినప్పుడు రూపాయికే చేసుకోమని చెప్తారు డీ వాళ్ళు బట్ వీళ్ళు గెలవాలి అని ఆ ఇంట్రెస్ట్ తోటి ఆ రూపాయికి పది రూపాయలు ఖర్చు పెడతారు ఆ పది రూపాయలు ఏ విధంగా వస్తుందంటే మనం ఒక డీఫ్ ఫైనల్కి వెళ్ళిన తర్వాత ఈవెంట్స్ వస్తాయి పెద్ద పెద్ద ఈవెంట్స్ వస్తాయి దాని ద్వారా మనం సంపాదించుకోవచ్చు అనుకుంటారు కానీ అది టైటిల్ వచ్చినోటికి సాధ్యమవుతుంది క్రానోడికి మధ్యలోనే సెమీ ఫైనల్స్లోనే క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోతారు కదా వాళ్ళ పరిస్థితి ఏంది ఇదే అని జరుగుతుంది డీలో ప్రెజెంట్ జరుగుతుంది ఏంద్రా అంటే ప్రతి ఒక్క డి కొట్టల ఇంట్రెస్ట్ తోటి ఎక్కడి నుంచి టైటిల్ టైటిల్ హంటింగ్ అనే ఒక రన్నింగ్ రేస్లో వెనకబడిపోయినప్పుడు ఇలాంటి డిప్రెషన్స్ కూడా యాడ్ అవుతుంటాయి అందులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు వేరే వేరే అదర్స్ అంటే నాట్ ఓన్లీ ఇది కాదండి చైతన్య మాస్టర్ గారి దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంద్రా అంటే ఎవరైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఉండే ప్రాబ్లం ఉంది అంటే తను ముందు ఉంటాడు తనకు మించి హెల్ప్ చేసేస్తాడు బట్ ఆ తీసుకున్న అప్పుని క్రియేట్ చేయడానికి ఎలా చేయ తెలియక ఆర్థికంగా మళ్ళీ ఇబ్బంది పడుతుంటాడు కానీ బట్ డీ చేసే వాళ్ళందరూ మంచి ఫేమ్ వాళ్ళు ఇప్పుడు పండు మాస్టర్ కావచ్చు చిట్టి మాస్టర్ కావచ్చు ఫైనాన్షియల్ అందరూ బాగున్నారు కదా బట్ హ్యాండిల్ చేయడం తెలియాలి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి రూపాయిని చోట అది రూపాయలు ఖర్చు పెట్టడం తెలియాలి కానీ మాస్టర్ గారు ఉన్న బ్యాడ్ నిదంటే అతి మంచితనం రూపాయల చోట పది రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి ఈరోజు ఈ స్థితికి వచ్చారని అనుకుంటున్నాను అందుకని డీ వల్ల అందరూ ఇలా జరుగుతుంది అనేది పొరపాటు తను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ అంటే మీ పరిచయాల్లో ఇక్కడ ఊరిలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఎవరి దగ్గరైనా మనీ తీసుకొని ఇవ్వలేకపో అలాంటి పరిస్థితులు మీరు విన్నారా విన్నానండి కానీ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుని తప్పు ఎందుకంటే తను తీసుకున్న డబ్బులు ఎవరో బయట వాళ్ళు కాదు డి ఫ్యామిలీ డి అనేది ఏంది అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండేవాళ్ళం ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక పదివిలు ఇచ్చానండి పదివేలు ఇచ్చినప్పుడు ఎప్పుడు సో అడగడం దాన్ని తను నేను తీర్చలేకపోయినా బాధపడతాను డిప్రెషన్ అవ్వడం తప్ప ఇచ్చినప్పుడు తప్పేలేదు వాస్తవంగా డీలో చాలామంది వాస్తవంగా అతనికి డబ్బులు ఇచ్చినారు బట్ అది ఇవ్వలేకపోతాం బాధతో జరిగింది కానీ ఎవరు కూడా గట్టిగా నాకు ఇవ్వు డబ్బులు ఇవ్వు నువ్వు అది ఇది అనిపి వార్నింగ్ ఇచ్చినటువంటి సంఘటనలు ఏం జరగదు అలా జరుగుంటే అది మాతాకు వచ్చేది ఇప్పుడు డీలో చైతన్య మాస్టర్ నాకు ఎలా తెలుసో డీలో ఉన్న మాస్టర్ అంతా నాకు తెలుసు కదా ఎవరో ఒకరు ఒక మాస్టర్ ఫోన్ చేసి మీ మాస్టర్ ఇలా చేస్తాం చెప్పేవాళ్ళు కదా కానీ చైతన్య మాస్టర్ ఏంటంటే నేను డి కొట్టాలి గెలవాలి అని కాన్ఫిడెంట్ తోటి బాగా ఖర్చు పెట్టడం జరిగింది ఇటీవల డి సెమీఫైనల్స్లో తను ఓడిపోవడం జరిగింది మేబీ అవి కూడా ఉండొచ్చు నేను గెలవలేకపోయానం డిప్రెషన్గా ఉండొచ్చు చాలా మంచి వ్యక్తి అండి డ్యాన్స్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు పది మంది కావాల్సిన ఒక సాంగ్లో ఇరవై మందిని ముప్పై మంది పెడతాడండి డి సెట్ వాళ్ళు పది మంది పెట్టుకోమంటే ముప్పై మంది పెడతాడు ఎందుకు నేను గెలవాలి ఆ కసి నిజంగా మన ఆంధ్రప్రదేశ్ మంచి కొరియోగ్రాఫర్ మిస్ అయిందండి మంచి టాలెంటెడ్ గాయ్ పన్నెండు సంవత్సరాలు కఠినంగా ఒక హైదరాబాద్లో అమ్మా నాన్నే వదిలిపెట్టేసి రూమ్లో ఉంటూ పేరెంట్స్ లేకుండా చేస్తున్నాడంటే చిన్న విషయం అండి మీరు చెప్పండి అంత కష్టపడిన వ్యక్తి ఈరోజు ఈ డెసిషన్ తీసుకుని చాలా రాంగ్ అండి సిస్టర్ మ్యారేజ్ని కూడా రీసెంట్గా చాలా గ్రాండ్గా చేశాడు అందరు కూడా అందరు హ్యాపీగా ఉన్నారనుకున్న టైంలో ఒక్కసారి ఇది షాక్ ఇన్సిడెంట్ ఇది ఊర్లో కావచ్చు మీరు కావచ్చు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు మాస్టర్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అసలు యాక్చువల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి నాకు తెలిసి వాళ్ళ ఫైనల్ ఫైనాన్షియల్ పొజిషన్ వస్తే అప్పర్ మిడిల్ క్లాస్ అండి బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే ఒరే నువ్వు మేము ఒక ఫ్యామిలీ మాకు ఉంది కదా మేము ఉన్నాం కదా తల్లిదండ్రులు మేము ఉన్నాం కదా నీ ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేసుకోవచ్చు కదా మాతో షేర్ చేసుకుంటే నీ ప్రాబ్లమ్స్లో మేము సాల్వ్ చేస్తాం కదా అని ఒపీనియన్ వాళ్ళు ఉంటారు సో చైతన్య వేసిన ఒకే ఒక మిస్టేక్ ఎందు అంటే డి మాస్టర్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఎవరితో కూడా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ షేర్ చేసుకోవాలా అదే పెద్ద ప్రాబ్లం ఏంది వాస్తవంగా ఫైనాన్షియల్ ఇష్యూ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎలాగోలా చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు మీకు ఐడియా ఉందా అమౌంట్ అనేది అంటే అడగడం ఆ సందర్భం అంటే ఎంతవరకు ఆ అమౌంట్ అనేది తను తీర్చలేకపోవచ్చు కావచ్చు ఏదైనా తీసుకోవడం కావచ్చు ఎంతవరకు ఉండుండచ్చు అనుకుంటున్నారు నాకు తెలిసి తన ప్రాణం తీసుకున్నంత అమౌంట్ అయితే కాదండి దేవుడి దేవు వల్ల అదే చైతన్య మాస్టర్ డీట్ టైటిల్ కొట్టుంటే ఆ అమౌంట్ వితిన్ సిక్స్ మంత్స్లో క్లియర్ చేస్తాడు ఎంత ఉండొచ్చు కానీ లేదు అదైతే మనకైతే ఐడియా లేదండి ఏంటంటే ఎవరైనా పరంగా ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కానీ కానీ అతను పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కాదు కానీ మనిషి క్యారెక్టర్ పోగొట్టుకున్నాననే డిప్రెషన్ వెళ్ళిపోయేసి తనని మాట్లాడలేను ఎన్నిసార్లు మనం వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాం అని చెప్పి భయం భయంతో గుడ్ విల్ పోతుంది భయంతో ఇలా చేస్తున్నాడు కానీ లక్షల్లో అయితే నా దేశ అప్పులు అయితే చేసి ఉన్నాడు అండి నేను డీలో అన్ని లక్షలు చేసి అప్పులు చేసి డీల్ చేసేంత కెపాసిటీ ఉండే కళాకారులు అయితే లేవరు లేరు అందరు ఇబ్బందులు పడేవాళ్ళు అవును హండ్రెడ్ పర్సెంట్ అది రైట్ ఇది చైతన్య మాస్టర్ గురువు చెప్తున్నారు అంటే ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్గా ఉండేటువంటి చైతన్య ఎలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడని మేము ఊహించలేకపోయాం ముఖ్యంగా ఊర్లో జిల్లాలో ఏ మాస్టర్కి ఏ డ్యాన్స్ మాస్టర్కి ఏదన్నా ఇబ్బంది ఉన్నా వెంటనే రెస్పాండ్ అయ్యి హైదరాబాద్ నుంచి కూడా తను హెల్ప్ చేసేవాడు అలాంటిది తనకు కష్టం ఉంది తను ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నాను అనేటువంటి విషయాన్ని మాకు చెప్పలేదు ఒకవేళ మాకు చెప్పుంటే మేమందరం ముందుకు వచ్చి తనకి చేతనంత సాయం చేసి ఉండేవాళ్ళం కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నామని చైతన్య మాస్టర్ గురువు అదేవిధంగా తోటి డ్యాన్స్ మాస్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ వంశీతో విజయ్ సుమన్ టీవీ నెల్లూరు నుంచి